गुड ईवनिंग चिल्ड्रन मनम रेखीय समीकरण की साधन अनेक ने ग्राफ पै गुर्ति वाट द्वारा मैं विषयानी गमन मन क्लास मैंने रेखीय समीकरण या साधारण रूपम अट्ठी ए काम बी काम सीरियल ने దాని తర్వాత రెండు చర రేఖీయ సమీకరణానికి అనేక సాధనాలు ఉంటాయని నేర్చుకున్నాము. సాధన అయితే దాన్ని తృప్తిపరుస్తుందని అంటే LHS is equal to RHS అవుతుందని, సాధన కాకపోతే LHS not equal to RHS అని నేర్చుకున్నాము మనం. ఇప్పుడు ఈరోజు మనం ఏం చేద్దామంటే సాధనల ద్వారా ఆ సాధనల్ని మనం ग्राफ पेपर पे गुर्ति द्वारा मन विषयानी गमनवच्छ आ विषय चुद ओके इन मैं समीकरण समीकरण एक्स प्लस वाई इक्वल टू मूड समीकरण समीकरणा की मैं इन साधन कड़ता y is equal to అటు పంపించినప్పుడు 3 minus x y is equal to 3 minus x ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే సాధారణ కోసం మనం ఒక పట్టికని తయారు చేద్దాం. సాధారణ కోసం మనం ఒక పట్టికని మనం తయారు చేద్దాం. ఒకసారి చూడండి పట్టిక ఎలా ఇస్తున్నా నేను. x y is equal to 3 minus x xy x is equal to మనం 0 అనుకుందాం. అప్పుడు y is equal to 3 minus 0 that is equal to 3. so 0 comma 3 x is equal to 1 అనుకుందాం. y is equal to 3 minus 1 that is equal to 1 comma 2 minus 1 అనుకుందాం. y is equal to 3 minus of minus 1 3 minus 3 minus ఏం అవుతుంది plus 1 so minus 1 4 మనం ఈ మూడు బిందువుల్ని గ్రాఫ్ పేపర్ లో గుర్తిద్దాం. ग्राफ पेपर पै गुर्ति ग्राफ पेपर अंदर तेजु क्लास चूसर ग्राफ पेपर ने सिक्स चूसर सैवंत चूसर इप्ड मन ग्राफ पेपर ने चूँगी नीने ఇది 0 ఇది 1 2 3 4 ఈ అక్షాన్ని x అక్షం అంటాం. ఇటు వస్తే మైనస్ 1 మైనస్ 2 మైనస్ 3 మైనస్ 4 ఇటు పైకి వస్తే y దిస్ ఇస్ ద 1 2 3 4 5 minus 1 minus 2 minus 3 minus 4 minus 5 okay ee bindulu ippudu mana gurtiddam first 0 3 ఎప్పుడే సరే
అర్థం చేసుకోవాలి ముందు మనం జీరో జీరో త్రీ ఫస్ట్ అడ్డం తర్వాత నిలువు అడ్డం నిలువు నెక్స్ట్ బిందువు ఒకటి రెండు ఫస్ట్ అడ్డం వన్ తర్వాత వన్ టూ తర్వాత మైనస్ వన్ ఫోర్ మైనస్ వన్ ఫోర్ మైనస్ వన్ ఫోర్ దిస్ ఈస్ ద జీరో త్రీ దిస్ ఈస్ ద వన్ టూ దిస్ ఈస్ ద మైనస్ వన్ ఫోర్ ఇప్పుడు ఈ బిందువుని మనం ఒకసారి గమనిస్తే ఈ బిందువుని మనం కలిపితే ఇది ఇంకా రేఖ సరళరేఖ అనేక సాధనాలు ఉంటాయి కాబట్టి ఇలా ఇది ఇప్పుడు ఒకసారి గమనిద్దాం ఇక చూడండి ఈ బిందువు ఏమవుతుంది రెండు ఒకటి నెక్స్ట్ ఇంకొంచెం కిందికి వస్తే ఇది ఈ బిందువు ఏంది అడ్డం మూడు జీరో ఈ బిందువు ఏం చెప్పండి దిస్ ఈస్ ద వన్ వన్ ఈ బిందువు ఏంది ఇది టూ త్రీ ఈ రేఖను మనం పీక్యూ రేఖ అనుకుంటే పీక్యూ రేఖ ఒకసారి గమనించండి పీక్యూ రేఖలో ఏమి బిందువులు ఉన్నాయి మైనస్ వన్ ఫోర్ జీరో త్రీ వన్ టూ టూ వన్ త్రీ జీరో ఇంకా ఉన్నాయి ఎన్ని బిందువులు ఎన్ని బిందువులే మరి ఇవన్నీ ఉన్నాయి బిందువులు మరి ఇవన్నీ బిందువులు మనకు మనకు వచ్చిన సాధనలు ఏమి కేవలం ఇక్కడ మూడు సాధనలే ఉన్నాయి మరి ఈ బిందువులను ఒకసారి చూద్దాం సపోజు మనకు టూ వన్ వచ్చింది కావండి టూ వన్ టూ వన్ ఒకసారి చూద్దాం టూ వన్ ఈ బిందుకి ఏమైతే చూద్దాం సో ఎల్హెచ్ఎస్ టూ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ త్రీ దట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ ఎప్పుడైతే ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అయిందో ఏమని చెప్పుకున్నావు బిందువు ఈ సాధన అవుతుంది అని చెప్పుకున్నాం మనం ఈ రెండు ఒకటి అనేది సాధన అవుతుంది అని చెప్పుకున్నాం మనం దెర్ఫోర్ రెండు ఒకటి సాధన అదేవిధంగా త్రీ జీరో త్రీ ప్లస్ జీరో త్రీ త్రీ దట్ ఈజ్ కూడా ఆర్హెచ్ఎస్ సో ఎల్హెచ్ఎస్ కూడా ఆర్హెచ్ఎస్ అయింది త్రీ జీరో కూడా సాధన అయింది టూ వన్ సాధన అయింది త్రీ జీరో సాధన అయింది సాధన అయిన బిందువులు మొత్తం ఎలా ఉన్నాయి ఇక్కడ ఈ రేఖపై ఉన్నవి మరి రేఖపై లేని బిందువులు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం వాటికి సాధన ఇంకా కాదు చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ వన్ వన్ ఈ వన్ వన్ అనే బిందువు దీనికి ఏమవుతుందాం
LHS 1 plus 1 is equal to 2. మరి ఇది RHS సమానమేనా? Not equal to RHS. అంటే LHS not equal to RHS. నేను చెప్పుకున్నాను మనం LHS is equal to RHS అయితే సాధన, LHS is equal to not equal to RHS అయితే సాధన కాదు అని చెప్పుకున్నాం. Therefore సాధన కాదు అంటే ఒకటి ఒకటి సాధన కాదు. అదేవిధంగా రెండు మూడు చూడండి, రెండు ప్లస్ మూడు ఐదు నాట్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. రెండు మూడు కూడా సాధన కాదు. ఒకటి ఒకటి సాధన కావట్లేదు, ఇది సాధన కావట్లేదు, ఇది సాధన కావట్లేదు. సాధన ఏమున్నాయంటే కేవలం ఈ బిందువు, ఈ రేఖ మీద ఉన్న బిందువును మాత్రమే సాధన అవుతుంది. ఈ బిందువులు మాత్రమే సాధన అవుతుంది, రేఖపై లేని బిందువులు సాధన కావట్లేదు. మనం ప్రతిక్షేపించిన చూసాం, దీన్ని బట్టి మనకు విషయం ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఒక రేఖీయ సమీకరణానికి అనేక సాధనలు ఉంటాయని తెలుసుకున్నాము. ఆ సాధనను గ్రాఫ్ పేపర్ని గుర్తించినప్పుడు అవి ఒక బిందువులు మాదిరిగా వచ్చినాయి. ఆ బిందువులను కలిపితే అవన్నీ ఒక రేఖపై ఉన్నాయని అర్థమైంది. రేఖపై లేని బిందువులు వీటికి సాధన కాలేదని, రేఖపై ఉన్న అన్ని బిందువులు సాధన అనే విషయం మనకు అర్థమైంది. అంతేనా? మీరు కూడా ఒక గ్రాఫ్ పేపర్ తీసుకొని ఒక సమీకరణం తీసుకొని గుర్తించండి, మీకు ఈ విషయం పూర్తిగా అర్థమవుతుంది. మనం ఇంకొక గ్రాఫ్ పేపర్ తీసుకుందాం, ఇప్పుడు ఇంకొక లెక్కను చూద్దాం, దాన్ని బట్టి మనకి అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఇంకొక సమస్యను పరిశీలిద్దాం. సమస్య ఏంటంటే మైనస్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ సిక్స్. మైనస్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు సిక్స్. ఈ సమీకరణానికి రేఖ చిత్రాన్ని గీయండి. ఇది ఫస్ట్ మనం చెప్పును, రేఖ చిత్రం గీయాలంటే దాన్ని వై ఈజ్ ఈక్వల్ రూపంలో రాసుకోవాలి. వై ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ ఎక్స్ అటు పంపిస్తున్నప్పుడు ప్లస్ ఎక్స్ అవుతుంది. వై ఈజ్ ఈక్వల్ టు ఆరు ప్లస్ ఎక్స్. ఇప్పుడు మనం ఏం చేయాలి, సాధన పట్టిక తయారు చేయాలి. ఇప్పుడు మనం సాధన పట్టికని ఓకే చూడన్, దీనికోసం మనం ఇది ఎక్స్ ఇది వై ఎక్స్ వై వై ఈజ్ ఈక్వల్ టు సిక్స్ ప్లస్ ఎక్స్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ మనం జీరో అనుకుందాం ఫస్ట్. అప్పుడు వై ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, సిక్స్ ప్లస్ జీరో ఈజ్ ఈక్వల్ టు సిక్స్. సో జీరో సిక్స్ ఇది సాధన. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ అనుకుందాం, అప్పుడు వై ఈజ్ ఈక్వల్ టు సిక్స్ ప్లస్ ఎక్స్ ఎక్స్ బదులు మైనస్ వన్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్. సో సాధన ఏమవుతుంది, మైనస్ వన్ కామా ఫైవ్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ మూడు అనుకుందాం, వై ఈజ్ ఈక్వల్ టు సిక్స్ మైనస్ మూడు ఈజ్ ఈక్వల్ టు మూడు.
అప్పుడు సాధన ఏమవుతుంది మైనస్ మూడు కామా మూడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ నాలుగు అనుకుందాం ఎందుకు అనుకుంటున్నాను ఇవన్నీ అనేది మీకు కొంచెం పోయిన తర్వాత అర్థమవుతుంది వై ఈజ్ ఈక్వల్ టు సిక్స్ మైనస్ ఫోర్ దట్ ఈజ్ ఈక్వల్ టు సాధన ఏమవుతుంది మైనస్ ఫోర్ టూ ఇప్పుడు మనం ఈ బిందువుల్ని ఈ గ్రాఫ్ చిత్రంలో గీద్దాం ఈ గ్రాఫ్లో గీద్దాం ఈ బిందువుల్ని వీటిని మనం బిందువులు అనుకున్నప్పుడు ఇది ఏబిసిడి బిందువులు అనుకున్నప్పుడు ఈ బిందువుని మనం ఈ గ్రాఫ్లో గుర్తిద్దాం గుర్తించిన తర్వాత ఆ బిందువుని కలిపితే మనకు ఒక రేఖాచిత్రం వస్తుంది ఎందుకంటే ఇందాక చూసాం మనం ఇందాక లెక్క రెండు లెక్కలు చూసాం అందులో వచ్చింది ఇప్పుడు కూడా వస్తుంది ఒకసారి చూద్దాం ఫస్ట్ బిందువుని గుర్తిద్దాం ఇది ఎక్స్ అక్షం అడ్డం వేసిన ఏమంటాం మనం ఎక్స్ అక్షము అంటాం నిలువుగా గీసిన ఏమంటాం మనం వై అక్షము అంటాం ఎక్స్ అక్షము వై అక్షము ఇప్పుడు ఇది జీరో 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 బిందువు ఇది ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇటు వస్తే ఇది చూసారా ఈ లావుగీత ఉన్నది ఇక్కడ లెక్క మైనస్ ఒకటి మైనస్ రెండు మైనస్ మూడు మైనస్ నాలుగు మైనస్ ఐదు మైనస్ ఆరు సో ఇది పైకి పోతుంది వై వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ ఎయిట్ కిందికి వస్తుంది మైనస్ వన్ టూ త్రీ ఓకే ఇప్పుడు బిందువులు గుర్తిద్దాం ఇక జీరో సిక్స్ ఫస్ట్ బిందువు ఏంది జీరో సిక్స్ జీ ఫస్ట్ అడ్డం పోవాలి కదా జీరో అడ్డం జీరో సిక్స్ పైకి నెక్స్ట్ మైనస్ వన్ ఫైవ్ మైనస్ వన్ ఫైవ్ ఒకసారి చూడండి ఇది చక్కగా పోవాలి నెక్స్ట్ మైనస్ త్రీ త్రీ సిక్స్ మైనస్ త్రీ త్రీ మైనస్ త్రీ త్రీ మైనస్ ఫోర్ టూ మైనస్ ఫోర్ టూ ఇప్పుడు ఈ బిందువుని మనం కలుపుదాం స్కేల్ సహాయంతో కలుపుదాం చూడండి ఎలా కలుపుతున్నాము మీరు కూడా అలా కలపండి ఇవన్నీ ఒకే రేఖపై ఉన్న విషయం అర్థమవుతుంది మనకి ఇప్పుడు మనకి ఇలా ఒక రేఖాచిత్రం వచ్చింది ఈ రేఖాచిత్రం పేరే పేరు సార్ ఏ పేరు ఎక్స్ మైనస్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ సిక్స్ రేఖ మైనస్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ సిక్స్ రేఖ ఈ విధంగా మనం సాధనను అనుకొని సాధనను బిందువుగా అనుకొని ఆ బిందువులని గ్రాఫ్పై గుర్తించి
ఆ బిందువులను కలిపితే ఒక రేఖ వచ్చింది. ఇది మనకు కావాల్సిన రేఖాచిత్రం. అర్థమైంది అనుకుంటా కదా. ఓకే, మీరు ఇంకొక సమస్య ఇద్దాం మనం ఇప్పుడు. దాని తర్వాత మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎలా గీయాలో. 6.3లో రెండు లెక్క వద్దాం. రెండు లెక్క చెప్పుకున్నాం ఇప్పుడు మనం. ఇప్పుడు మనం మూడు లెక్క వద్దాం. 3x + 5y = 15. దీనికి మనం రేఖాచిత్రం గీయాలి. ఫస్ట్ మనం చెప్పుకున్న మనం సమీకరణాన్ని ఫస్ట్ ఈ 3x ని పంపిద్దాం. y = 15 - 3x = 15 - 3x / 5. ఇప్పుడు సాధనల పట్టిక తయారు చేద్దాం. సమీకరణం y = రూపంలో వచ్చేసింది కదా, సాధనల పట్టిక తయారు చేద్దాం. y = 15 - 3x / 5xy. ఫస్ట్ మనం ఇక్కడ x 0 అనుకుందాం. ఈజీగా సులువైన మార్గం ఏంటంటే x 0 అనుకోవడం. అప్పుడు y ఏమవుతుంది? 15 - 3 × 0 / 5. 15 3 × 0 = 0. 15 - 0 = 15 / 5 / 5 / 3. సో y ఏమొస్తుంది మనకి? 3. So x 0 y 3. నెక్స్ట్ మనం నెక్స్ట్ ఏమనుకోవాలి? ఇక్కడ 0 అనుకున్నాము అంటే ఇక్కడ హారంలో ఏముంది? 5 ఉంది. ఒకసారి 0 పోయింది అంటే మనకి బిందువు వచ్చింది అంటే నెక్స్ట్ మనం ఏం చేయాలి? హారంలో 5 ఉంది కాబట్టి దానికి 5 యాడ్ చేసుకోవాలి. అప్పుడు 0 5 ఉంది అంట 5. మళ్ళీ మనం 5 అనుకున్నాం అనుకోండి, అప్పుడు y = 15 - 3 × 5 / 5. 15 - 15 / 5. 0 / 5 = 0. సో 5 = 0. నెక్స్ట్ మళ్ళీ ఏమనుకోవాలి అనుకుంటే మనం 10 అనుకోవాలి. పై తర్వాత 10 కదా, 10 అనుకోవాలి. 10 అనుకున్నప్పుడు x మనం 10 అనుకోవాలి. y = 15 - 3 × 10 / 5. 15 - 30 / 5. -15 / 5. సో -3 10 - 3. ఇప్పుడు ఈ మూడు బిందువులు మనం ఈ గ్రాఫ్లో గుర్తిద్దాం.
ఇక్కడ గుర్తించేటప్పుడు చూడండి, ఇందాక మనం అన్ని x దగ్గర y 1 2 3 4 పెట్టుకున్నాం, y దగ్గర అట్లా పెట్టుకున్నాం, కానీ ఇక్కడ చూస్తుంటే మనకి 0 5 10 ఉంటున్నాయా? లేవు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ బిందువుల్ని మార్చాలి. ఇక్కడ ఇవి ఈ యొక్క అంకెలు మార్చాలి. ఎందుకు మార్చాలి నీకు అర్థం వస్తుంది. ఇక్కడ మనం చూద్దాం x అక్షం పై, ఇక్కడ దీన్ని మనం స్కేల్ అంటాం. x అక్షం పై తీసుకున్నాము, 5 గ్యాప్ ఉంది. సో ఒక్క యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 5. y అక్షం పై 3 0 3, మామూలు y అక్షం పై అయితే 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇలా మనం మూలకి రాయాలి. స్కేల్ ధనాత్మక విధానం అంటే స్కేల్ అంటాం. ఇక్కడ 0 ఎంత పెడము x అక్షం పై 5 అని చెప్పాను. సో ఈ నుంచి 5, ఇప్పుడు ఇందాక 1 అనుకున్నాం 1 కాదు, ఇప్పుడు 5. మరి ఈ నుంచి 10, ఈ నుంచి 15. ఇక్కడ మరి -5 -10 నెక్స్ట్ మరి ఇక్కడ y అక్షం ఏం చెప్పుకున్నాం మనం? ఒక్క యూనిట్ తీసుకు ఒకటే చెప్పుకున్నాం. సో ఇది 1 2 3 4 5 6 7 8. మరి కిందికి వస్తే -1 -2 -4. ఇప్పుడు గుర్తిద్దాం, 0 3 5 0 5 0 ఎక్కడుందా? 5 1, కింది పోతే -1. 0 ఎక్కడుంది? ఇగో ఇదే 0 5 0. 10 -3 10 -3 ఉంది, పైకి పోతే ప్లస్ ఉన్నాయి. ఇగో -3, దిస్ ఇస్ ద 10. 10 -3, చూసారా పిల్లలు? ఇప్పుడు ఈ మూడింటిని చూద్దాం. ఈ మూడింటిని కలిపితే మనకు రేఖ వస్తుందా చూద్దాం. ఎంబడే అక్కడ బిందులు పేర్లు రాద్దాం. ఎంబడే నీకు ఇబ్బంది లేకుండా అంటే 0 3 5 0, దిస్ ఇస్ ద 10 -3.
ఓకే ఇంకా అవసరం పొడిగించుకోవచ్చు. ఇంకా మీరు ఈ రేఖ ఏం చేయక త్రీ ఎక్స్ ప్లస్ ఫైవ్ వై ఇజ్ ఈక్వల్ 15 రేఖ. ఈ విధంగా మనం రేఖను తీయాలి. ఒకసారి జాగ్రత్తగా వస్తానండి. ఫస్ట్ మనం చేసాం ఇచ్చిన సమీకరణాన్ని వై ఈక్వల్ రూపంలో రాసుకున్నాం, తర్వాత దాని యొక్క సాధనలు పట్టిక రూపంలో రాసినాం. ఎక్స్ జీరో అనుకున్నాం, వై ఈక్వల్ టు చేస్తే మనకి త్రీ వచ్చింది, జీరో త్రీ. ఎక్స్ ఫైవ్ అనుకున్నాం, ఎందుకు ఫైవ్ అనుకున్నాం అంటే అక్కడ మనం మీరు ఎక్స్ బదులు ఒకటి రెండు పెడితే మీకు ఇక్కడ వై యొక్క భాగారం పోదు, మనకి మళ్ళీ పాయింట్లలో వస్తుంది బిందువు, ఇబ్బంది పడతాం. అందుకనే జీరో అయిపోయిన తర్వాత మనం ఫైవ్ అనుకోవాలి. హారంలో ఏముంది దాన్ని బట్టి చూసుకోవాలి. ఫైవ్ పెడితే ఫైవ్ జీరో వచ్చింది, టెన్ పెడితే మైనస్ త్రీ వచ్చింది. సో ఈ వచ్చిన ఈ మూడు బిందువుని మనం ఈ గ్రాఫ్లో గుర్తించి బిందువుని కలిపాం. గ్రాఫ్లో గుర్తించేటప్పుడు మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి, ఇక్కడ ఏవైతే ఉన్నాయో మనం వాటిని ఉపయోగించుకోవాలి. ఇక్కడ స్కేలు తయారు చేసుకోవాలి అప్పటికప్పుడు. ఎక్స్ అక్షంపై ఒక యూనిట్ కూడా ఐదు అనుకున్నాం, మన గ్రాఫ్ చిన్నగా ఉంది కాబట్టి దానికోసం మనం ఈ విధంగా చూసుకున్నాం. ఎక్స్ అక్షంపై ఒక ఇంటిజర్ కూడా ఏమన్నా ఉన్నాం, ఐదు. ఇది జీరో ఫైవ్ టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్. ఇటు ఎందుకు వస్తే మైనస్ ఫైవ్, మైనస్ టెన్, ఫిఫ్టీన్, మైనస్ ఫిఫ్టీన్, మైనస్ ట్వంటీ. వై అక్షంపై మళ్ళీ ఏమనుకున్నాను నేను, ఒక ఇంటిజర్ కూడా ఒకటే అనుకున్నాను. అందుకనే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్. మళ్ళీ కిందికి వస్తే మైనస్ వన్, మైనస్ టూ, మైనస్ త్రీ, మైనస్ ఫోర్. ఈ విధంగా రాసుకొని ఆ బిందువుని గుర్తించి ఆ బిందువుని కలిపితే మన ఒక రేఖ చిత్రం వస్తుంది. ఓకే, ఒక రేఖీయ సమీకరణానికి అనంత సాధనలు ఉంటాయని తెలుసుకున్నాం మనం. ఈ అనంత సాధనలే అనంత బిందువులు. ఈ బిందువులను ఎలా ఉన్నాయి అంటే ఒకే రేఖపై ఉన్నాయి, ఒక రేఖీయ మార్గంలో ఉన్నాయి, సర్వరేఖీయ మార్గంలో ఉన్నాయి. కాబట్టి దీనిని రేఖీయ సమీకరణం అలా వచ్చింది పేరు. ఓకే, అంటే రేఖపై ఉన్నది అంటే సాధన అయినట్టే, సాధన అయినది అంటే అది రేఖపై ఉన్నట్టే లెక్క. ఈ విషయాన్ని గమనంలో ఉంచుకోండి, ఎప్పటికీ మర్చిపోవద్దు. ఓకే, ఇప్పుడు ఒక సమస్యను పరిశీలిద్దాం. ఒకసారి సమస్య ఏంటంటే రజియా మరియు ప్రీతి ఒక పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్నారు. వీరు సహజ విపత్తులు సంభవించినప్పుడు బాధితులకు సహాయం చేయటం కొరకు ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి సహాయ నిధికి వెయ్యి రూపాయలు విరాళం ఇచ్చారు. ఈ సమాచారంలో సరిపడి సమీకరణం రూపొందించి దానికి రేఖాచిత్రం గీయండి. ఇది సమస్య. ఈ సమస్యకి మనం ముందు సమీకరణం తయారు చేద్దాం. ఫస్ట్ చూడండి, ఇద్దరు కలిసి వాళ్ళు విపత్తు సహజ విపత్తులు అనగా భూకంపాలు కానివ్వండి, అతి వరదలు, అనావృష్టం వచ్చినప్పుడు దీన్ని మనం సహజ విపత్తులు అంటాం. ఇలాంటి జరిగినప్పుడు ప్రధానమంత్రి సహాయానికి విరాళం అందిస్తే వాళ్ళు బాధితుల కోసం ఆ అమౌంట్ని అందజేస్తారు. సో దీనికోసం వాళ్ళు విరాళాన్ని అందజేశారు. ఆ విరాళాన్ని ఇద్దరు మొత్తం కలిసి వెయ్యి రూపాయలు. అయితే ఇక్కడ ఎవరిదైన దాన్ని ఇవ్వలేమండి, ఇద్దరు కలిసి వెయ్యి రూపాయలు ఇచ్చారు. సో ఇప్పుడు మనం దాని సమీకరణం తయారు చేయాలి. రజియా రజియా ఇచ్చిన విరాళం ఎక్స్ అనుకుందాం, ప్రీతి ఇచ్చిన విరాళం
y అనుకుందాం ఇది ఇచ్చిన విరామం y అనుకుందాం ఇద్దరు ఇచ్చిన మొత్తం విరామం x plus y దీని ప్రకారం ఒకలు x ఒకలు y కాబట్టి మొత్తం ఏమవుతుంది x plus y కానీ లెక్క ప్రకారం ఇద్దరు ఇచ్చిన విరామం మొత్తం 1000 రూపాయలు therefore x plus y is equal to 1000 y is equal to 1000 minus x 1000 minus x ఇప్పుడు ఈ రేఖాగణం మనం ఈ యొక్క ఇది మనకి ఎలా ఉంది ఇది రెండు చేతులతో రేఖీయ సమీకరణ రూపంలో ఉంది ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి సాధారణం కనుక్కోవాలి సాధారణం కనుక్కొని ఆ సాధారణం బిందువులుగా అనుకొని ఆ బిందువులను గ్రాఫ్ పై గుర్తిస్తే మనకు ఒక రేఖాచిత్రం వస్తుంది ఓకేనా దాని కోసం మనం ఏం చేద్దాం సాధారణ పట్టిక చేద్దాం సాధారణ పట్టిక x y is equal to v minus x x y so manam x 1 anukunnappudu y is equal to v minus 100 900 so 100 900 x is equal to 200 anukunnappudu y is equal to 1000 minus 200 that is equal to 800 so 200 comma 800 y 300 అనుకున్నప్పుడు x x 300 అనుకున్నప్పుడు y is equal to 1000 minus 300 that is equal to 700 300 comma ఇప్పుడు దీన్ని మనం బిందువులుగా గ్రాఫ్ పేపర్ బిందువుల్ని మనం గ్రాఫ్ పేపర్ పై గుర్తిద్దాం చూడండి ముందే ఇక్కడ 100 900 200 800 300 700 ఉంది అంటే మనకి ఇక్కడ ఈ గ్రాఫ్ పేపర్ ని బట్టి మనం దాన్ని నిర్ణయించుకోవాలి స్కేల్ తీసుకోవాలి ఇది ఇక్కడ x అక్షం పై మనకి 200 పెడితే సరిపోతుంది ఒక యూనిట్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఒక డబ్బా ఈజ్ ఈక్వల్ టు 200 y అక్షం పై ఒక యూనిట్ ఈజ్ ఈక్వల్ టు అది కూడా 200 తీసుకున్నప్పుడు మనకి 0 200 400 600 800 1000 1200 सो इक 400 400 800 1000 इनको मन 200 400 600 अंत मन दी ग्राफ पेपर चुनी ఇక్కడేమో బిందువులు అంటే దాని యొక్క విలువలు 100 200 300 లో ఉన్నాయి ఇటు పక్క 900 800 లో ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తున్నాం ఈ విలువలు తగ్గట్లనే మనం గ్రాఫ్ పవర్ పై స్కేల్ నిర్ణయించుకోవాలి ఇవన్నీ మనకు ఇక్కడ విలువలు కనబడాలి అంటే ఈ యొక్క యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 200 ఈ యొక్క యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 200 ఆ విధంగా తీసుకున్నప్పుడే మనం గ్రాఫ్ పేపర్ పై రేఖాచిత్రం కరెక్ట్ గా వస్తుంది
సో ఇప్పుడు బిందులు గుర్తిద్దాం. 100, 900 ఇక్కడ చూడండి, ఈ 0 నుంచి 200 మధ్యలో మనకి ఇక్కడ 10 చిన్న డబ్బాలు ఉన్నాయి. అంటే 200కి 10 డబ్బాలు. ఒక డబ్బాకి ఏం కావాలి? 200 బై 10 అంటే 20. సో ఒక్కొక్క డబ్బా 20. ఇది 20, ఇది 40, 60, 80, 100. ఈ నుంచి పైకి చెప్పాను ముందే, ఫస్ట్ అడ్డం తర్వాత నిలువు. సో పైకి ఎంత? 900. చూడండి చక్కగా సుగంధం ఎక్కడ ఉంది అంటే మళ్ళీ ఇక్కడ 800కు 1000కి మధ్యలో ఉంది. సో ఇది కూడా ఒక డబ్బా 20 కదా, 20, 40, 60, 80, 100. ఇది ఈ బిందులు ఎంత అంటే 100, 900, 200, 800. 200 అడ్డం, 200, 800. ఇగో నెక్స్ట్ 300, 700. ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూస్తే మళ్ళీ ఇది 20, 40, 60, 80. ఇగో 20, 40, 60, 80, 100. ఈ నుంచి 300, 700. 20, 40, 60, 80, 100. ఇప్పుడు ఈ రేఖలు కలిపితే వచ్చేది మనకి ఇది y = 1000 - x రేఖాచిత్రం. ఈ విధంగా మనం రేఖాచిత్రాన్ని గీయాలి. చూడండి పిల్లలు, ఇచ్చిన సమీకరణానికి ఇచ్చిన సమస్యకి సమీకరణం రాయాలి. సమీకరణానికి సాధనలు కనుక్కోవాలి. సాధనలు బిందువులుగా అనుకొని బిందువుల్ని గ్రాఫ్ పేపర్లో గుర్తించి ఆ బిందువుల్ని కలపాలి. కలిపితే వచ్చేది రేఖాచిత్రం. ఈ విధంగా మనం సమస్యని సాధించాలి. ఓకే.